ఈ మధ్య కాలంలో అసలు ఎలాంటి స్కిల్స్ లేకుండా జాబ్ ఈజీగా క్రాక్ చేస్తున్నారు, అసలు ఇది ఎలా సాధ్యం? గాయస్, ఇది మా ఫ్రెండ్కి నేను అడిగాను, అరే బ్రో ఎలా సాధ్యమైంది, అసలు నువ్వు ఎలా క్రాక్ చేసావు ఇంటర్వ్యూ అని అడిగితే అతను ప్రాక్సీ అన్నాడు. హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దిస్ ఇస్ రిషికేష్. మీరు కనుక కొత్తగా ఈ ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ విషయాలు మీరు తెలుసుకుంటారు, సో బీ పేషెన్స్తో ఈ వీడియో కొద్దిగా చూడండి, అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ ప్రాక్సీ అంటే ఏంటి అని నేను దీని మీద రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది. గాయస్, ఈ ప్రాక్సీ ట్రాన్స్క్రిప్ట్, ఇంటర్వ్యూ సపోర్ట్ అండ్ జాబ్ సపోర్ట్, ఇలా చాలామంది చాలా విధాలుగా ఇంటర్వ్యూ క్రాక్ చేయించుకుంటున్నారనమాట. సో ఈ ఇంటర్వ్యూని ఎలా క్రాక్ చేస్తారు, అసలు ఇది ఎందుకు యూజ్ చేస్తున్నారు అనేది ఈరోజు ఈ వీడియోలో దీని గురించి తెలుసుకుందాం. సో చాలామందికి ఈ మధ్య కాలంలో తెలిసిన వర్డ్ ప్రాక్సీ, ఇంటర్వ్యూ సపోర్ట్, ట్రాన్స్క్రిప్ట్, ఇలా చాలా రకాలుగా ఈ వర్డ్స్ని అయితే యూజ్ చేసి ఇంటర్వ్యూస్ అయితే క్రాక్ చేస్తున్నారు. సో ఈ ఇంటర్వ్యూ మనకి ఇంపార్టెంటా, లేదా ఈ దారిలో వెళ్ళడం కరెక్టా అనేది చాలామందికి కన్ఫ్యూజన్లోనే ఉంది. సో గాయస్, దీని గురించి నేనైతే రీసెర్చ్ చేసిన ప్రకారం నాకు తెలిసింది ఏంటంటే, చాలామంది ఇంటర్వ్యూస్ ఫేక్గా చేయించుకుంటున్నారనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ ప్రాక్సీ అంటే ఏంటి అండ్ ఈ ట్రాన్స్క్రిప్ట్ అంటే ఏంటి, వీటి గురించి డిస్క్రైబ్ చేస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాక్సీ. ఈ ప్రాక్సీ ఎలా చేస్తారంటే, చాలామంది వాళ్ళు ఏదైనా ఒక కన్సల్టెన్సీని కనెక్ట్ అయ్యి ఫేక్ ఎక్స్పీరియన్స్ మీద జాబ్ క్రాక్ చేసుకోవాలి అన్నా, ఫేక్ ఎక్స్పీరియన్స్ మీద జాబ్స్కి వెళ్ళాలన్నా, వీళ్ళు ఒక కన్సల్టెన్సీని కనెక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ని అన్నీ పెట్టుకొని, ఒక పర్సన్ ఎవరైతే స్కిల్ఫుల్గా ఉంటారో, ఎవరైతే ఒక వర్క్ మీద బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుందో అలాంటి వ్యక్తిని తీసుకొని వాళ్ళతో ఇంటర్వ్యూ క్రాక్ చేయించుకుంటారనమాట. సో ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయించుకుంటారంటే, కెమెరా ముందర మనమే ఉంటాము అండ్ కెమెరా అవుట్ సైడ్ వాళ్ళు ఉంటారు, అండ్ వాళ్ళు మాట్లాడిన దానికి మనం కరెక్ట్గా లిప్ సింకింగ్ అనేది ఇవ్వాలి. సో ఇలా లిప్ సింకింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు క్యాచ్ చేయలేరనమాట, ఇంటర్వ్యూవర్స్ క్యాచ్ చేయలేరు. సో ఇలా ఈ మార్కెట్లో చాలా చాలా జరుగుతున్నాయి, అండ్ చాలామంది వైల్ ప్రాక్సీ జరుగుతున్నప్పుడు క్యాచ్ కూడా చేసేస్తున్నారు. సో గాయస్, ఇలాంటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. అసలు ఎందుకు ఈ ప్రాక్సీ చేస్తున్నారు అని అడిగితే, సో ఇక్కడ 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, స్కిల్ఫుల్ ఉన్న క్యాండిడేట్కి కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్ల, ఫ్రెషర్స్కి జాబ్ రాకపోవడం వల్ల, ఇలా చాలా రీజన్స్ అనేది ఉన్నాయి. సో మేజర్లీ నేను చెప్పేది ఏంటంటే, చాలామందికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటుంది కానీ ఇంటర్వ్యూని ఎలా క్రాక్ చేయాలో తెలీదు. చాలామంది దగ్గర టెక్నికల్ స్కిల్స్ ఉంటాయి కానీ వర్క్ ఎలా చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి అనేది వాళ్ళకి తెలిసింటుంది కానీ ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలనేది వాళ్ళకి తెలిసింటుంది. సో ఇలా చాలా పీపుల్స్ ఒక రీజన్ ఉంటుంది, బట్ దానికి ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారనమాట. సో ఇలా హెల్ప్ చేయడం వల్ల చాలామంది లైఫ్ సక్సెస్ఫుల్గా కూడా రన్ అవుతుంది, అండ్ వాళ్ళకి నేను చూశాను, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా నేను తెలుసుకున్నాను. అండ్ చాలామంది ఫ్రెషర్స్ ఎవరైతే ఇలా ప్రాక్సీ మీద వెళ్తున్నారో, వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు, అండ్ వాళ్ళు చాలా సఫర్ అయ్యి వాళ్ళ డాక్యుమెంట్స్ని కానీ వాళ్ళ సర్టిఫికేట్స్ని కానీ కోల్పోతున్నారు. సో ఇలా ఉంటుంది గాయస్. అండ్ కొన్ని విషయాలు అయితే నేను చెప్పగలను, ఈ ప్రాక్సీ అనేది ఎలా చేస్తారు, ఈ ఇంటర్వ్యూ సపోర్ట్ అనేది ఎలా తీసుకుంటారు అంటే, ఫస్ట్ వన్, చాలామంది మార్కెట్లో స్కిల్ఫుల్గా ఉండే పీపుల్స్ ఉంటారు. సి, మనకి జెన్యున్గా ఇప్పుడు నేను ఈ స్కిల్స్ నేర్చుకున్నాను, నేను ఫ్రెషర్, నన్ను జాయిన్ చేసుకోండి అంటే ఏ కంపెనీ ఎవరిని జాయిన్ చేసుకోదు. వాళ్ళకి కావాల్సింది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ లేదా మంచిగా స్కిల్స్ ఉన్న పర్సన్స్. సో యాజ్ యూజువల్ ఇక్కడ క్యాండిడేట్స్కి ఏం కావాలి, జాబ్ హంగ్రీ ఉన్నవాళ్ళు జాబ్ కావాలి, ఏదో ఒక పని చేసి బతకాలి అనేసి వాళ్ళు వచ్చింటారనమాట. సో ఇలా వచ్చిన వాళ్ళు డబ్బుల గురించి అయితే ఆలోచించరు, ఏదో ఒక జాబ్ కావాలి, ఎలా అయినా నాకు జాబ్ ఇప్పేయండి అని అంటారు. సో ఇలా మార్కెట్లో ఎవరు పడితే వాళ్ళు జాబ్ ఇప్పలేరు కదా. సో ఇప్పుడు నా రెఫరెన్స్ ఉంది, నా రెఫరెన్స్ వల్ల 10 మందికి నేను జాయిన్ చేయలేను. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేస్తున్నారంటే, నౌకరీ అనే వెబ్సైట్లో వాళ్ళ డీటెయిల్స్ని యాడ్ చేసి వాళ్ళు ఎవ్రీడే అప్లై చేస్తున్నారు. సో ఇలా అప్లై చేసినప్పుడు కాల్స్ అనేటివి వస్తాయి. కాల్స్ వచ్చినప్పుడు కాల్స్ని షెడ్యూల్ చేసుకొని కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి
ఇంటర్వ్యూ క్రాక్ చేయించుకుంటున్నారనమాట. సో ఇలా చాలామంది ఇంటర్వ్యూ క్రాక్ చేయించుకొని ఈజీగా జాబ్లో సర్వైవ్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. అండ్ ఇంటర్వ్యూ క్రాక్ చేయించుకొని ఆ జాబ్ ఎలా చేయాలి, ఆ వర్క్ ఎలా చేయాలో తెలియక తిక్కమక్క పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో కనీసం స్కిల్స్ అన్నా నేర్చుకోండి. మీకు తెలిసిన ఒక టెక్నాలజీ మీద పర్ఫెక్ట్గా ఒక 4 మంత్స్ to 5 మంత్స్ వర్క్ చేయండి. ఒక 2-3 రియల్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయండి. అది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది ఫస్ట్ తెలుసుకోండి. అండ్ కంపెనీలో వర్క్ ఫ్లో అనేది ఎలా జరుగుతూ ఉంటుంది, లైక్ వాళ్ళు ఏ టూల్ యూజ్ చేస్తున్నారు వర్క్ అసైన్ చేయడానికి, అండ్ జీరా అంటే ఏంటి, గిట్హబ్ అంటే ఏంటి, బిట్ బకెట్ అంటే ఏంటి, వీటి గురించి పర్ఫెక్ట్గా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఒక 2 or 3 more ప్రాజెక్ట్స్ చేసి మీ గిట్హబ్లో పెట్టుకోండి. ఎందుకంటే రేపు మీరు ప్రాక్సీ చేయించుకున్న తర్వాత కూడా వాళ్ళు మీ మీద డౌట్ పడినప్పుడు మీ గిట్హబ్ అకౌంట్ వాళ్ళకి ఇస్తే, ఓకే ఇతను రియల్గా కొన్ని ప్రాజెక్ట్స్ అయితే చేశాడు, ఇతనికి ఎక్స్పీరియన్స్ అనేది ఉంది అనేసి మీకు వర్క్ ఎలా చేయించుకోవాలనేది ట్రైనింగ్ ఇచ్చి మరీ నేర్పిస్తారనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీకు ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ట్రాన్స్క్రిప్ట్ అంటే ఏంటి, చాలామంది లిప్ సింకింగ్ జరుగుతుంది, ప్రాక్సీ జరుగుతుందని కనిపెట్టేస్తున్నారనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో కంపెనీలో చాలామంది కెమెరా రికార్డింగ్ స్టార్ట్ చేశారు. ఇంటర్వ్యూ రికార్డింగ్ చేసిన తర్వాత ఏదైనా తేడా వస్తే కంపెనీల నుంచి ఆ క్యాండిడేట్స్ని తీసేయడానికి ఆ రికార్డింగ్ అనేది యూస్ఫుల్ అవుతుందన్నమాట. సో అలాంటప్పుడు ఈ ట్రాన్స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తున్నారనమాట. ఈ ట్రాన్స్క్రిప్ట్ అనేది ఎలా యూజ్ చేస్తారు అంటే voter.io అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. సో ఈ voter.io అనే వెబ్సైట్ ద్వారా వాళ్ళు ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఇంటర్వ్యూ మాట్లాడుతుంటారనమాట. అలా మాట్లాడినప్పుడు ఈ స్టూడెంట్స్ ఆ మాట్లాడేదానికి చదివి ఆన్సర్స్ అనేది ఇంటర్వ్యూవర్కి ఇస్తుంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ ఇంటర్వ్యూస్ని ఇలా క్రాక్ చేస్తున్నారు. సో ఇలా క్రాక్ చేసి చాలామంది జాబ్స్ అనేది క్రాక్ చేసుకుంటున్నారు. చాలామంది జాబ్లో సర్వైవ్ కూడా అవుతున్నారు అండ్ మంచిగా వర్క్ నేర్చుకొని మంచిగా లైఫ్ని పాసిబిలిటీస్లో ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో చాలామంది ఒకరిని ఒకరు చూసి నేర్చుకొని చాలామంది ఇలానే వెళ్తున్నారు. కమింగ్ టు ద రియల్ సినారియో గైస్, ఎవరైతే ఫ్రెషర్స్ ఈ ప్రాక్సీ అనేది చేయించుకుంటారో వాళ్ళకి కలిగే నష్టాలు, సి కంపెనీలో వెళ్ళాక వాళ్ళకి పిఎఫ్ అనేది క్రియేట్ అవుతుంది. మహా అంటే ఒక 5 to 6 months జాబ్ చేస్తారు, వర్క్ రాలేదని పర్ఫార్మెన్స్ చూసి తీసేస్తారనమాట. సో ఇక్కడ డాక్యుమెంట్స్కి డబ్బులు పెట్టి మనము నష్టపోయి ఉంటాము అండ్ ఇంటర్వ్యూ క్రాక్ చేయించుకొని వచ్చిన డబ్బులతో నష్టపోయి ఉంటాము అండ్ వర్క్ రాక తిక్కమక్క పడి నువ్వు మెంటల్ ప్రెజర్ని హ్యాండిల్ చేసిండేది అది ఎవరికీ అర్థం కాదు, నీకు తప్ప. సో ఇలాంటివి ఉంటాయి గైస్. తొందరపడి ఎవరు పడితే వాళ్ళు ప్రాక్సీ చేయించుకోకుండా ఓన్గా ఇంటర్వ్యూని క్రాక్ చేయడానికి ట్రై చేయండి. సి మీరు ఫ్రెషర్గా జాబ్స్ లేవని 1 or 2 years వెయిట్ చేసి మా అంటే 1 year ఎక్స్పీరియన్స్ పెట్టుకొని కూడా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వండి. ఎందుకంటే ఒక 30 మినిట్స్ వాళ్ళది టైం వేస్ట్ అయినా పర్లేదు, ఆ 30 మినిట్స్ నువ్వు ఏదో ఒకటి గెయిన్ చేసుకుంటావు అనే నమ్మకంతో కనీసం ఇంటర్వ్యూ ప్రాక్టీస్ చేయి. నీలో ఉన్న భయాన్ని పోగొట్టుకో, అతను ఏ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది నోట్ చేసుకో, ఆ తర్వాత దాన్ని కరెక్ట్గా ప్రాక్టీస్ చేసి మహా అంటే ఒక 10-20 ఇంటర్వ్యూస్ నువ్వు ఫెయిల్ అయినా ప్రాబ్లం లేదు, 21st ఇంటర్వ్యూ ఖచ్చితంగా సక్సెస్ అవుతాను అనే హోప్తో ఇంటర్వ్యూ ఇవ్వడానికి ట్రై చేయండి. డెఫినెట్గా మీకు మంచి జాబ్ అనేది వస్తుంది. బట్ ఈ ప్రాక్సీ, ట్రాన్స్క్రిప్ట్ అండ్ లిప్ సింకింగ్ వీటి మీద ఫోకస్ చేయకండి గైస్. ఇలా చాలామంది ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని, ఫేక్ పీపుల్స్ని పెట్టుకొని ఇంటర్వ్యూ క్రాక్ చేసి చాలామంది కంపెనీలకి నష్టాలు తెప్పించడం కానీ, అదే కంపెనీలో 3 or 4 months టైం వేస్ట్ చేపించడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. సో మీకు ఎక్కడో ఒక చోట చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు. అండ్ ఈ వీడియో మీరు చూసిన తర్వాత మీరు డిసైడ్ అవ్వండి, జెన్యున్గా వెళ్ళాలా లేదా ప్రాక్సీ చేయించుకొని వెళ్ళాలా అనేది మీరు డిసైడ్ అవ్వండి. ఎందుకంటే దీని గురించి నేనైతే మీకు చెప్పలేను అండ్ మీ లైఫ్ స్పాయిల్ చేయడం నాకు ఇష్టం లేదు. సో గైస్, మీరు తెలుసుకున్నారని నా చిన్న ఫీలింగ్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను. అండ్ మీకు ఏదైనా ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ గురించి రెజ్యూమే కావాలి అంటే పింగ్ చేయండి, ఆ రెజ్యూమే ఫార్మాట్ అనేది సెండ్ చేస్తాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ గురించి నాతో అడగండి, ఐ విల్ షేర్ విత్ యూ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.